మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 8న అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం రాబోతూ ఉంది. కార్తీక పౌర్ణమితో కలిసి వచ్చిన చంద్రగ్రహణం ఇది ఎంతో శక్తివంతమైనది. అయితే ఈ గ్రహణం రోజున గుమ్మానికి ఈ ఆకులు కట్టుకుంటే చాలు, ఇంటికి ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి. ఈరోజు గ్రహణ సమయంలో అంటే గ్రహణం స్టార్ట్ అవ్వడానికి ముందు ఎవరైతే ఈ ఆకులను గుమ్మానికి కట్టుకుంటారో వారి ఇంటిపై గ్రహణ విషకిరణాలు పడకుండా ఈ ఆకులు రక్షిస్తాయి. మరి గ్రహణం రోజు గుమ్మానికి ఏ ఆకులు కట్టుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నవంబర్ 8వ తేదీ 2022న చంద్రగ్రహణం సంభవిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో ఈ చంద్రగ్రహణం పాక్షికంగానే కనిపిస్తుంది. అందులోనూ కార్తీక పౌర్ణమి రోజు ఈ చంద్రగ్రహణం వస్తుంది. ఇది రాహుగ్రస్తంగా ఏర్పడుతున్న చంద్రగ్రహణం. భరణి నక్షత్రం మేషరాశిలో వస్తుంది. ఈ గ్రహణ స్పర్శకాలం నవంబర్ 8, 2022న మధ్యాహ్నం 2:40. ఇక గ్రహణ మధ్యకాలం నవంబర్ 8వ తేదీ సాయంత్రం 4:29. ఇక గ్రహణ మోక్షకాలం నవంబర్ 8వ తేదీ సాయంత్రం 6:18 అవుతుంది. అత్యంత పుణ్యకాలం 3:38:35. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఇది గ్రస్తోదయ గ్రహణం. అంటే ఎప్పుడైతే మన తెలుగు రాష్ట్రాలలో చంద్రోదయం అవుతుందో ఆ సమయం నుండి ఈ గ్రహణం కనిపిస్తుంది. కానీ గ్రహణ చంద్రుడు భూక్షితిజమునకు దగ్గరగా ఉండటం వలన గ్రహణం వీక్షించటకు కష్టం అవుతుంది. అందులోనూ ఈ గ్రహణ స్పర్శకాలం మన తెలుగు రాష్ట్రాలలో కనిపించదు, కేవలం గ్రహణ మోక్షకాలం మాత్రమే కనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలలో నవంబర్ 8వ తేదీన చంద్రోదయం అయ్యేది సాయంత్రం 5:36 అవుతుంది. కాబట్టి అప్పటి నుండి అంటే 5:36 నుండి మనకు గ్రహణం కనిపిస్తుంది. అంటే మన తెలుగు రాష్ట్రాలలో ఈ చంద్రగ్రహణం సాయంత్రం 5:36 నుండి 6:18 వరకు కనిపిస్తుంది. మొత్తం 42:05 పాటు కనిపిస్తుంది. ఇదే అత్యంత పుణ్యకాలం. కాబట్టి ఈ గ్రహణ స్పర్శ మనకు కనిపించదు, కేవలం మనకు చంద్రోదయం అయినప్పటి నుండి గ్రహణ మోక్షకాలం వరకు ఉన్న 42:05 పాటు మనం గ్రహణాన్ని చూడవచ్చు. గ్రహణ పట్టుకాలం కనిపించదు, గ్రహణ విడుపు కాలం మాత్రమే కనిపిస్తుంది. అంటే 2022 నవంబర్ 8న సంభవించే చంద్రగ్రహణం మన తెలుగు రాష్ట్రాలలో సాయంత్రం 5:36 నుండి 6:18 వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్తంగా ఏర్పడుతున్న చంద్రగ్రహణం. భరణి నక్షత్రం మేషరాశిలో వస్తుంది. గ్రహణ సమయంలో వెలువడే విషకిరణాల ప్రభావం వలన మానవుడి ఆరోగ్యం దెబ్బతింటుంది. భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే మన మహర్షులు గ్రహణ నియమాలను సూచించారు. ముఖ్యంగా గర్భవతులు ఎవరైనా సరే ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా పెట్టుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మంచిది. గ్రహణ ప్రభావానికి 1-3 గంటల ముందే మలమూత్ర విసర్జన చేసుకోవాలి. అప్పుడు గ్రహణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక ఈ గ్రహణ సమయానికి 1 గంట ముందే ప్రతి ఒక్కరూ రావి ఆకులను గుమ్మాలకు తోరణంగా కట్టుకోవాలి. చెట్టు మొదలను పట్టుకోకుండా ఈరోజు ఆకులను లేదా కొమ్మలను తెచ్చుకుని మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను తోరణంలాగా కట్టుకుంటే ఆ ఇంటిపై గ్రహణ ఎఫెక్ట్ పడకుండా రావి ఆకులు రక్షిస్తాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మాత్రం ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు కిటికీలకు ఈ రావి ఆకులను తోరణంలాగా కట్టుకోవటం మర్చిపోవద్దు. గ్రహణానికి ముందు రావి చెట్టు ఆకులు ఉన్న చిన్న చిన్న కొమ్మలు తీసుకొని పసుపు దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి. మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఇలా కడితే గ్రహణ దోషాలు విషకిరణాల ప్రభావం మీ ఇంటిపై పడదు, మీ ఇంటిని మరియు మీ ఇంట్లో వారికి రక్షణ కలుగుతుంది. అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదేవిధంగా ఇంట్లో బాధలు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, దుఃఖం ఉన్నా, కష్టాలు ఉన్నా, మీ ఇంటికి వాస్తు దోషాలు ఉన్నా, మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నా అవి పోవడానికి ఇది మంచి అవకాశం. అంతటి శక్తి రావి ఆకులకు ఉంది.
ఎవరైతే శక్తివంతమైన గ్రహణ సమయంలో రావి చెట్టు ఆకుల తోరణాన్ని ఇంటి గుమ్మానికి కడతారో వారి ఇంట్లో వారికి అద్భుత శక్తులు దేనినైనా సాధించే ధైర్యము అదృష్టము కలుగుతాయి. అలాంటి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. గ్రహణ సమయంలో ఇలా ఇంటికి రావి ఆకులు కట్టుకోవటం వెనుక ఒక పరమార్థం రహస్యం కూడా ఉంది. రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదలవుతుంది. అంతేకాదు ఈ ఆకులు ఉన్న దగ్గర గాలిలో వాతావరణ కాలుష్యం ఉన్న విష గాలులు ఉన్న వాటిని ఈ ఆకులు శుద్ధి చేసి మనకు స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. అందుకే ఈ గ్రహణ సమయంలో కొన్ని శక్తులు విష గాలులు వాతావరణంలో ప్రసరిస్తాయి. కాబట్టి ఆ విషగాలులు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపకుండా ఇంటికి ఉన్న ప్రతి గుమ్మాలకు రావి ఆకులను పసుపు దారంతో అంటే తెల్లటి దారానికి పసుపు రాసి ఆ ఆకులను ఆధారంతో కట్టి గుమ్మానికి తోరణంగా కట్టుకోవాలి. ఇలా మీ ఇంట్లో ఉన్న ప్రతి గుమ్మానికి కట్టుకోవటం వలన ఆ విషగాలులు మీ ఇంట్లోకి రాకుండా గుమ్మం దగ్గరే ఆపివేస్తాయి. ఇంట్లోకి వచ్చిన విషగాలులను కూడా ఇవి శుద్ధి చేస్తాయని పెద్దలు ఈ ఆచారాన్ని పెట్టారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన గర్భిణీ స్త్రీలకు కడుపులోని బిడ్డకు ఎటువంటి చెడు కలగకుండా ఉండాలంటే గుమ్మానికి ఖచ్చితంగా రావి ఆకులు కట్టుకోవాలి. ఇదే గ్రహణ సమయంలో రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వెనుక ఉన్న పరమార్థం, పరమరహస్యం కూడా. రావి చెట్టు ఆకుకు అద్భుత శక్తి ఉన్నదని గ్రహించిన మన మహర్షులు ఈ రావి చెట్టు కింద తపస్సు చేసి ఎన్నో ప్రయోజనాలు పొందారు. రావి చెట్టు ఆకుల చివర తోకవలే కొన తేలి ఉంది. ఆ ఆకులు గాలి వచ్చినప్పుడు గలగలమంటూ శబ్దం చేస్తాయి. అందుకే ఈ చెట్టును చలదనము అంటారు. అలసిపోయిన వారు రావి చెట్టు కింద విశ్రమిస్తే ఆ ఆకుల కదలిక జోలపాటలాగా ఉంది, త్వరగా నిద్రపడుతుంది. మన పూర్వీకులు ఎక్కువగా రావి చెట్టు నీడనే విశ్రమించి నిద్రించేవారు. వారు ఎక్కువ కాలం బ్రతకడానికి ఇది కూడా ఒక రహస్యం. రావి చెట్టు ప్రతి ఊర్లో ఉంటుంది. వృక్షాలన్నిటిల్లో రావి చెట్టు పరమ పవిత్రమైనదిగా శ్రీ మద్భాగవతంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి చెట్టుకు ప్రదక్షిణం చేసి నమస్కరించటం వలన భగవంతుణ్ణి సేవించిన పుణ్యం లభిస్తుంది, ఆయుష్షు పెరుగుతుంది, పాపాలన్నీ తొలగిపోతాయి, మోక్షం లభిస్తుంది. రావి చెట్లు ఏ ఊర్లో అధికంగా ఉంటే ఆ ఊర్లో ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే రావి చెట్టు ప్రాణవాయువును అధికంగా విడుదల చేస్తుంది. రావి చెట్టు సమీపంలో నివసించే వారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. రావి చెట్టు నుండి వీచే గాలి వాతావరణ కాలుష్యాన్ని పారద్రోలుతుంది, స్వచ్ఛమైన ఆరోగ్యవంతమైన గాలిని మానవులకు పంచుతుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రావి చెట్టు ఆకులతో తోరణం చేసుకొని గుమ్మానికి కట్టుకోండి. ఈ తోరణాన్ని గ్రహణం స్టార్ట్ అవ్వకముందే కట్టుకోవాలి. గ్రహణం ముగిసిన మరుసటి రోజు ఈ తోరణాన్ని తీసి ప్రవహించే నీటిలో పడవేయాలి. కనుక అందరూ కూడా గ్రహణానికి ముందే రావి ఆకుల తోరణాన్ని కట్టుకుని శుభ ఫలితాలను పొందండి. మరొక విషయం ఏమిటంటే, గ్రహణ సమయంలో వంట సామాగ్రి మీద అంటే పప్పు, ఉప్పులు, బియ్యం, అలాగే కూరగాయల మీద, నిల్వ పచ్చళ్ళ మీద దర్భను పెట్టాలి. చాలామంది గరికను పెడతారు, గరిక కాదు దర్భ పెట్టాలి. పూజా స్టోర్స్లో దర్భ కట్ట దొరుకుతుంది. ఆ దర్భ పుల్లను పెట్టినట్లయితే గ్రహణ విషవాయువుల ప్రభావం పడదు. అందుకే సైంటిస్టులు కూడా ఇలా చేయమని సూచిస్తూ ఉన్నారు. గ్రహణం విడిచాక స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయండి. గ్రహణం విడిచాక విడుపు స్నానం చేసుకొని ఇల్లంతా కడుక్కోవాలి. అలా ఇంటిని కడిగేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు అలాగే ఉప్పు కలుపుకొని ఆ నీటితో ఇంటిని కడిగినట్లయితే గ్రహణం వలన వచ్చిన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. కాబట్టి తప్పనిసరిగా గ్రహణం తర్వాత ఇంటిని ఈ విధంగా శుభ్రం చేసుకుని దేవతారాధన చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.